హే గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేను ఇవాళ గండికోట చూపించబోతున్నానండి. గండికోటలో ఇదేనండి ఫేమస్. సో అటు సైడు ఇటు సైడు గట్టు ఉంటుంది, మధ్యలో ఏరు వెళ్తూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అయితే మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలా జరుగుతూ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా వస్తాయని ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. సో ఇదంతా బండ మీద అయితే ఇట్లా ఉంటుందండి. సో నైట్ కూడా స్టే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ అవుతాయండి. చూడండి, జామా మసీదు, గ్రానరీ, రంగనాయకుల టెంపుల్, పెన్నా రివర్ వ్యాలీ, ఇవి నాలుగు కవర్ అవుతాయి ఇట్లా వెళ్తే. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే జామా మసీద్ అండి. సో ఇక్కడ కొంతమంది నిలుచుకున్నారు కదండి, అక్కడ ఏముంది అంటే బావి ఉందండి. బావిలో చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. కొంతమంది ఫిష్ స్పాట్ చేసుకుంటూ ఉన్నారు. సో చూపిస్తాను, రండి. సో చూస్తున్నారా, కొంతమంది కూర్చొని అలా ఫిష్ స్పాట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది వచ్చి జామా మసీద్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లర్స్, ఇదంతా ఇసుక మట్టితో కట్టారంట అండి మొత్తం. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లోపల ఎలా ఉందో చూద్దాం కదండి. సో కనిపిస్తుందా, చార్మినార్ లుక్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మసీద్ వచ్చి అలా అది ఫేమస్ అంట అండి. చార్మినార్ తర్వాత ఆ లుక్లో కట్టడం ఇదేనంట అండి. ఓన్లీ ఇసుక మట్టితో కట్టారంట అండి గోడలన్నీ. ఎంత లుక్ ఉందో చూడండి. సో ఇటు సైడ్ అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా రూమ్స్ లాగా, అవి లోపల వచ్చి 62 ఉన్నాయంట అండి. ఇది వచ్చి గ్రానరీ అండి. స్టోరేజ్ ప్లేస్ చాలా ఉందండి దీనికి. సో అప్పుడు ధాన్యాగారం వేసేవారంట, ఇప్పుడు ఆఫీస్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి టూ ప్లేసెస్ అయితే కవర్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు వచ్చి రంగనాయకుల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనము. సో ఇలా బండ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇది వచ్చి రంగనాయకుల టెంపుల్ అండి. ఇప్పుడైతే ఇక్కడ ఏం విగ్రహం కానీ పూజలన్నీ ఏం జరగట్లేదండి. సో ఇది ఒక పర్యాటక ప్లేస్గా వదిలేశారు. సో ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చి మనం పెన్నా రివర్ వ్యాలీ దగ్గరికి అయితే వెళ్ళామండి. సో చూస్తున్నారా, అటు సైడు ఇటు సైడు గట్టు, మధ్యలో రివర్ అండి. ఇక్కడ చూడడానికి చాలామంది అయితే వచ్చారండి. చూస్తున్నారా, పైన రాళ్ళ మీదకి ఎక్కి మరీ చూస్తున్నారు. సో పెద్దవాళ్ళు కూడా వచ్చారు. షూటింగ్స్ కూడా జరిగాయండి. మర్యాద రామన్న అండ్ సైరా నరసింహారెడ్డి ఇక్కడ షూటింగ్స్ అయితే చేశారు. నెక్స్ట్ మేము అక్కడి నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చామండి. సో రివర్ వెళ్తుంది కదా, ఆ రివర్ అంతా ఇదేనండి. ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్లో లేవండి, క్లోజ్లో ఉన్నాయి. సో చూపిస్తాను కదండి గేట్స్ ఎలా ఉంటాయి అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా. ఇలానో నాకు అలా ఐడియా వచ్చింది, కొంతమందికి డౌట్ ఉంటుంది. సో పైనుంచి ఇలా ఉంటుందండి గేట్స్.
చూసారా, అది గేట్ ఫస్ట్ గేట్ అండి. ఆ క్లోజ్ చే అది ఓపెన్ చేస్తేనే మనకి వాటర్ అంతా రివర్లో వాటర్ అంతా ఫ్లో అవుతాయండి. కిందకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, రండి. సో ఇక్కడ గమనించారా అండి, ఇక్కడ ఆ గేట్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతాయని చెప్పాను కదా, ఆ వాటర్ అంతా ఇలా వచ్చేస్తాయి కింద. చాలా లోతు అయితే లేదండి, ఒక మనిషి నిల్చుకుంటే హాఫ్ వస్తాయి అలా ఉన్నాయి ఇవి వచ్చి. సో ఇక్కడ వల వేస్తున్నారండి ఫిషెస్కి, చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మేము అదే గమనిస్తూ ఉన్నాము, మేము మాడపడుచు వాళ్ళం వచ్చామండి. సో ఇవన్నీ గేట్స్ అండి, చూసారా. If you like my videos, please share it. Thank you. Bye.